Right, take a Sunita implied petition. Sunita, Avinash petition pe Sunita implied petition isaru. Yeah, yeah. Dan meedha maaku abhyantaram ledanu kuda CBI andi Avinash Reddy kuda annaru. Wow, implied petition. Sir, vaallu implied petition chestaru general ga thana meedha allegations vastunayi kada. అంటే ఇక్కడ తన మీద ఆరోపణలు వస్తున్నాయి, లేదా తన భర్త మీద ఆరోపణలు వస్తున్నాయి. వస్తున్నప్పుడు తను తన కౌంటర్ వేసుకునేటువంటి రైట్ ఎవరు ఏ పిటిషనర్కైనా ఏ వ్యక్తికైనా ఉండిద్ది. అంటే ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ కోరింది కాబట్టి ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాలు ఈ కేసు మీద నడవటానికి తను ప్రధాన కారణమైంది. కావున ఈ కేసులో తన యొక్క తను చివరికి తనకే చుట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కావున తాను వెళ్ళి తను పిటిషన్ వేయటం అన్నది అవసరం. ఎందుకనంటే ఇప్పుడు ఎవరైతే ఇన్నోసెంట్ పీపుల్గా అని చెప్తున్నటువంటి అవినాష్ రెడ్డి కాదు, వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ కాదు, వాళ్ళు వాళ్ళ వెనక ఉన్న వీళ్ళందరూ కూడా ఇస్ అత్యంత క్రూరంగా మా తండ్రిని చెప్పారని చెప్తున్నటువంటి సునీత, మరి వీళ్ళ మధ్య జనరల్గా సిబిఐ మరి ఇటువైపు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళని ఎవరైతే పోరాడుతున్నటువంటి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ టీంని సిబిఐని ముగ్గురిని కూడా దాడి జరుగుతుంది. ఇక్కడ ఒకరిని జరగట్ల ముగ్గురి మీద దాడి జరుగుతుంది. చాలా విచిత్రమైన కేసు ఇది. అజిత్ గారు, అజిత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఏం లేదండి, ఇది అంటే లెటర్ దాపెట్టింది ఏమన్నా పెద్ద నేరం అయిపోయింది. ఎవరైతే మరి చంపినటువంటి వాళ్ళందరూ ఏమైనా ఇన్నోసెంట్ పీపుల్, పాపం సిల్లీ ఇష్యూస్ అయిపోయినాయి. ఏంటో ఇది, మరి ఇది మరి ఇంక ఎన్ని రోజులు ఇక ఈ ఇది నడిచేటువంటి పరిస్థితి ఉందంటారు, ఏ రకంగా నడవబోతుంది అంటారు ఇక రాబోయే రోజుల్లో? వంశీ గారు, వివేకానందరెడ్డి గారు చనిపోయిన రోజు అంటే మార్చి 15, 2019 అసలు ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందని స్వయంగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ లేఖ మీద అనుమానాలు వ్యక్తం చేశారు. వంశీ గారు, ఈ లేఖ కరెక్ట్ కాదేమో అని చెప్పి స్వయంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే అనుమానాలు వ్యక్తం చేశారు. వంశీ గారు, అలాంటిది మళ్ళీ ఈరోజు ఆ లేఖ ప్రస్తావన రావడము, ఆ లేఖ కూతురు అల్లుడు దాచిపెట్టారు అని చెప్పి చెప్పడం అనేది మొత్తం మీద ఆ లేఖ చుట్టూ కూడా తిప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆ లేఖకు సంబంధించి కూడా సిబిఐ అధికారి స్పష్టంగా సమాధానం చెప్పారు. ఆ లేఖను ఎఫ్సిఎల్కి పంపించాము, దానికి సంబంధించి తీవ్రమైన ఒత్తిడిలో ఆ లేఖ రాశారు. ఆ లేఖ మనందరికి కూడా గుర్తుంటుంది వంశీ గారు, డ్రైవర్ని తొందరగా రమ్మన్నాను, తొందరగా రమ్మన్నందుకు నన్ను చావగొట్టాడు, ఆ డ్రైవర్ ప్రసాద్ను వదలొద్దు అంతే. ఇదే లేఖ వంశీ గారు, మనందరికి కూడా గుర్తుంటుంది. ఎస్ వంశీ గారు, అయితే ఇక్కడ 2-3 అంశాలు వస్తున్నాయి వంశీ గారు. ఒకటి, ఈ రోజు అవినాష్ రెడ్డి గారు చెప్పింది చెప్పండి. అంటే చనిపోయే ముందు ఆయన చంపే, అంటే చనిపోయే ముందు లేకపోతే చనిపోయిన తర్వాత ఈయన వచ్చి ఆ పేపర్ ఎక్కడ ఉందో ఎత్తుక్కొని, ఆ పెన్ ఎక్కడ ఉందో ఎత్తుక్కొని ఈయన లెటర్ రాసి ఆడబెట్టి చనిపోయి. అంటే ఒకవైపు డ్రైవర్ చావగొడతా ఉంటే ఈయన లేఖ రాసి ఉండాలి, పాపం వాడు ఆ లేఖ అక్కడ వదిలిపెట్టి ఉండాలి, వదిలిపెట్టి లేదా ఆయన చచ్చిపోయిన తర్వాత వాడిని వదిలిపెట్టకూడదు అన్న ఉద్దేశంతో చనిపోయిన తర్వాత మళ్ళీ ఆత్మ లోపల ప్రవేశించి పేపర్ పెన్ సాక్ష్యం దొరకదు కాబట్టి రాసి ఉండాలి. ఆయన సాక్ష్యం కోసం వివేకానంద రెడ్డి గారు ఆ లేఖ రాసి అక్కడ పెట్టారు. అక్కడ పెట్టారు. ఒకటి, ఆ రోజు మనం నాకు వంశీ గారు, ఒకటి ముందు తలుపు తెరచలేదు, డ్రైవర్ వెనక నుంచి వచ్చాడు. జనరల్ గా తొందరగా రమ్మని డ్రైవర్ని అంటే, ఒకవేళ డ్రైవర్ నేరుగా తలుపు తీసుకునే వస్తారు, ఒకటి ఈయన కూడా రెడీ అయి ఉండాలి కదా. ఈయన కూడా నైట్ డ్రెస్ లో ఉన్నారు వంశీ గారు ఆ రోజు. దాంతోపాటు ముఖ్యంగా ఆ రోజు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే ఆ రోజు అందరూ కూడా మాట్లాడింది ఏంటంటే, ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి చంపారు, ఈ వెనక లోకేష్ ఉన్నారు, లోకేష్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారిది ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి చెప్పారు. దాని కారణంగానే అసలు ఇలాంటి లేఖలన్నీ కూడా ఎలా వస్తాయి, ఇదేదో చాలా అనుమానాస్పదంగా ఉంది. ఈ టీడీపీకి సంబంధించిన వాళ్ళు దీని వెనక ఉన్నారు, లోకేష్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్, చంద్రబాబు నాయుడు గారిది ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పి ఆ రోజు అన్నారు వంశీ గారు. స్వయంగా ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కూడా ఆ రోజు వెలుబుచ్చిన అనుమానాలు వంశీ గారు. దాంతోపాటు ఆ రోజు మనందరికి కూడా తెలుసు, మధ్యాహ్నానికి షమీమ్కి సంబంధించి ఫోటోలు మొత్తం కూడా వాట్సాప్లో రావడము, తర్వాత షమీమ్ కొడుకు, ఈరోజు అవినాష్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం షమీమ్ కొడుకుని ఆయనని రాజకీయ వారసులుగా ప్రకటించడానికి వివేకానందరెడ్డి గారు సిద్ధమయ్యారు. కరెక్ట్గా వివేకానంద రెడ్డి గారు షమీమ్ కొడుకుని వారసుడిగా ప్రకటించాలి అని అనుకున్నప్పుడు ఆ బాబుకు 3 ఏళ్ళు వంశీ గారు. 3 సంవత్సరాలు అతన్ని రాజకీయంగా ప్రకటించి
ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఇస్తారా? బాహుబలి సినిమాలో కూడా ఒక వన్ ఇయర్ కాదు 3 రోజులు అతన్ని ప్రకటిస్తారు కదా వంశీ గారు. అలా పైకి ఎత్తుండండి పాప, ఆయన ఎత్తున్నాడు పైకి, ఎత్తుకొని ఉన్నాడు, అలా ప్రకటిస్తారని వీళ్ళు కంగారు పడ్డారని ఆయన ఉద్దేశం. ఆయన చెప్పాడంటున్నా వైఎస్ వివేకానంద రెడ్డి గారు, ఇట్లా నేను వాడిని ప్రకటిద్దాం అనుకున్నాను కానీ మరి ఇబ్బంది అవుతుందని ముందు చెప్పాడంటున్నా, చనిపోయిన తర్వాత వచ్చి చెప్పాడంటున్నా వంశీ గారు. ఎస్ వంశీ గారు, అంటే ప్రధానంగా ఈరోజు అవినాష్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలు అయితే ఇవి వంశీ గారు. ఒకటి ఆ లేఖకి సంబంధించి ఆ లేఖను ఎందుకు పరిగణలోకి తీసుకోరు అని చెప్పి ఈరోజు ప్రశ్నించారు. ఆ రోజు స్వయంగా ముఖ్యమంత్రి గారితో సహా ఈ లేఖను చూస్తే చాలా అనుమానాలు ఉన్నాయి, ఇది అసలు ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో ముందు తేలాలి అని చెప్పి ఆ రోజు అన్నారు వంశీ గారు. దాంతోపాటు ఈరోజు జరుగుతున్న విచారణకు సంబంధించి కూతురుని అల్లుడిని అనుమానితులుగా చేసే ప్రక్రియ అనేది వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన గంట లోపలే ప్రారంభమైంది. దాంట్లో భాగంగానే మనం ఇంతకు ముందు మొత్తం కూడా అంటే ఇంతకు ముందు ప్లే చేసిన విజువల్స్ ఆ ఫొటోస్ అనేవి ఖచ్చితంగా దాంట్లో భాగంగానే అనేది అందరికీ తెలుసు వంశీ గారు. దాంతోపాటు ఈరోజు అంటే ఇంతకు ముందు మనతో మాట్లాడిన డిబేట్ సందర్భంగా మాట్లాడిన వాళ్ళు అనేది ఏంటంటే 2-3 అంశాలు, ఒకవేళ వాళ్ళు అనుకున్నట్లుగానే లేదా అవినాష్ రెడ్డి గారు చెప్పినట్లుగానే కూతురు అల్లుడు తన రాజకీయ వారసుడిగా 3 ఏళ్ల బాబుని ప్రకటించడానికి నిరసనగా, లేదంటే ఆస్తులు వాళ్ళకేదో ఆ బాబు పేరు మీద ఆస్తులు పెట్టడాన్ని పెట్టకూడదని చెప్పి దానికి అనుగుణంగా ఈ స్కెచ్ చేశారేమో అని చెప్పి అనుకుంటే, ఒకవేళ వాళ్ళు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు వంశీ గారు వివేక అల్లుడు, అదేవిధంగా ఇంకొకటి కూడా అన్నారు ఈరోజు అవినాష్ రెడ్డి గారు, 2011 నుంచే సునీతమ్మకిను వివేకారెడ్డి గారికి మధ్యలో చాలా గొడవలు ఉన్నాయి, వాళ్ళ మధ్య ఎక్కడా కూడా మంచి సంబంధాలు లేవు, 2010 నుంచే సంబంధాలు లేవు అని చెప్పి చెప్తున్నారు వంశీ గారు. మనకైతే అంటే వివేకానంద రెడ్డి గారి ఎన్నికల్లో ఆ రోజు వివేకానంద రెడ్డి గారు అక్కడ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మొత్తం సునీతమ్మే ప్రచారం చేసినట్లుగా గుర్తు వంశీ గారు ఆ రోజు, అంటే డోర్ టు డోర్ కానీ అంటే బాగా తన తండ్రి తరపున పబ్లిక్ మీటింగ్స్లో పాల్గొనడము మాట్లాడడము ఇవన్నీ కూడా అందరూ చూశారు ఆ రోజు. గట్టిగా ఆమె ప్రచారం చేశారు, ప్రచారం అంతా కూడా తన భుజాల మీద వేసుకొని, మరి మంచి సంబంధాలు లేనప్పుడు ఆమె వచ్చి ఎలా ప్రచారం చేస్తారు అనేది ఇక్కడ ఒక అంశం వంశీ గారు. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు ఒకవేళ అవినాష్ రెడ్డి గారు చెప్పినట్లుగానే మనం ఆలోచిస్తే, ఒకటి ఒకవేళ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారే ఆ వెనక ఉంటే మరి చంపినోళ్ళు ఉన్నారు కదా, పాత్రదారులు అంటారు కదా వంశీ గారు, ఇటు సునీల్ యాదవ్ కానీ లేదంటే ఎర్రగంగిరెడ్డి కానీ ఉమాశంకర్ రెడ్డి ఎర్రగంగిరెడ్డి దస్తగిరి ఈ నలుగురు కూడా మరి వాళ్ళు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు పంపించిన వ్యక్తులా, లేదా అక్కడ ఉన్నారు అని చెప్పిన దేవిరెడ్డి శంకర్ రెడ్డి గారికి వీళ్ళకి మధ్యలో చాలా గ్యాప్స్ ఉన్నాయి, మరి రాజశేఖర్ రెడ్డి గారు చెబితే శంకర్ రెడ్డి గారు అక్కడికి వెళ్తారా? ఎందుకంటే చాలా గ్యాప్స్ ఉన్నాయి ఆ కుటుంబాలకు సంబంధించి. ఇవన్నీ కూడా ఇప్పుడు వీటికి కూడా నెక్స్ట్ అవినాష్ రెడ్డి గారు ఆ కొనసాగింపు కూడా చెబితే అప్పుడు సిబిఐకి కొంత సులభం అవుతుందేమో వంశీ గారు. దీనికి సంబంధించి మొత్తం మీద మండే వరకు కూడా ఈ విచారణకు సంబంధించి న్యాయస్థానంలో కూడా ఆడియో వీడియో ఎవ్రీథింగ్ ఉన్నాయి అని చెప్పి విచారణాధికారి చెప్పడము, దానికి సంబంధించి అన్నీ కూడా కోర్టుకి మేము ఇప్పుడు ఇమ్ముంటారా, ఈ క్షణమే ఇమ్ముంటే ఇస్తామని చెప్పి న్యాయస్థానంలో రామ్ సింగ్, విచారణాధికారిగా ఉన్న రామ్ సింగ్ ఆయన చెప్పారు వంశీ గారు. దాంతోపాటు ఇటు సునీతమ్మ తాను ఇంప్లీడ్ అవుతాను ఇందులో, ఎందుకంటే పూర్తిగా తన కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత అంశం అనేది బయటకు వచ్చింది కాబట్టి తాను ఇంప్లీడ్ అవుతానని, దీని మీద మరి సోమవారం నాడు కోర్టు ఏం చెప్తుంది అనే దాన్ని బట్టి ఈ కేసు అంటే ఒక అడుగు వెనక్కి రెండు అడుగులు వెనక్కి వెళ్తున్నప్పటికీ ఎప్పటికైనా కానీ చివరిగా జరిగేది అదే వంశీ గారు, అంటే అసలు నేరస్తులు బయటకు వస్తారు, అసలు కారణాలే బయటకు వస్తాయి, కానీ ఇదంతా కూడా 2 అడుగులు వెనక్కి వేయించే ప్రయత్నం మాత్రమే జరుగుతుందేమో అనేది ప్రస్తుతం అందరి భావన వంశీ గారు. రైట్ గారు, చూద్దాం మరి ఇందులో ఆయన అన్నట్లుగా ఎంపీ టికెట్ ఒక్కటే మోటివ్ కాదు, దీని వెనక డబ్బు మోటివ్ అని అన్నారు. అదే ఎంపీ టికెట్ కోసమే కనుక అయితే ముందు రోజు రాత్రి మైదుకూరులో ప్రచారం చేశారు ఎమ్మెల్యేగా రఘుమారెడ్డి గారికి, ఎంపీగా మా అవినాష్ రెడ్డి గారికి ఓట్లు వేయండి అని చెప్పి ముందు రోజు రాత్రి కూడా ప్రచారం చేశారు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ అని చెప్పి. ఏదో ఉంది గారు ఇక్కడ, ఇంకేటి ఏదో ఉంది, అదేందో ఆ మోటివ్ ఏందనేది కూడా ఇంకా బయటికి రాల్సిన అవసరం ఉందేమో, ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందేమో అని అనిపిస్తా ఉంది. సరే అస్తి గారు, రైట్ చూద్దాం, రైట్, థ్యాంక్ యూ సార్. కవిత రిజర్వేషన్ దేక్ష.